అంటే మిగతా అంతకుముందు కొన్ని కొన్ని అంటే మైనస్లో ఉండింది బికాస్ ఆఫ్ మా అంటే మా ఫాదర్ కొన్ని తీసుకున్న ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అవి ఫెయిల్ అవ్వడం, ఓకే, దాంట్లో రాకపోవడం, అది అవి కూడా వడ్డీలకి అప్పు తీసుకోవడం వల్ల వడ్డీలు ఎక్కువ కట్టాల్సిన, నెలలు తిరిగితే వడ్డీలే కట్టేవాడు అసలు కాదు. సో అలాంటివి ఉండేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అందుకే లెఫ్ట్ రైట్ సెంటర్ నేను అన్ని అన్ని చేస్తూ ఉండేవాడిని, ఏ సింగిల్ ఎపిసోడ్ చేస్తుండేవాడిని, సిటీ కేబుల్ చేస్తుండేవాడిని. నాన్నగారు కూడా మీరు భరోసా ఇచ్చారు కదా, ఆయన ఎట్లా ఏం చేయాలి అంటే ఆయన ఆ టైంలో ఏమైందంటే అండి, హీ వాస్ అంటే షాకల్ అయిపోయారు, అంటే బాగా ఎమోషనల్గా ఇదేంటిది నేను ఏదో నేను చేయాల్సిన వాడిని ఏదో కొంచెం సూసైడ్ దీనికి అనుకున్నాడు. దాని దాకా కూడా వెళ్ళారు అంటే ఆలోచన వచ్చింది అంటే అంత ప్రెషర్ అంత టెన్షన్ ఫీల్ అయ్యారు ఊరుకో నేను ఉన్నాం కదా అంత దీనికి ఇంత దానికే అంత ఫీల్ అవడం అంటే. నాన్నగారికి మీరు ఎందుకు అంత మేమున్నాం కదా అని చెప్పి ఎక్స్ప్రెస్ చేశారా ఇంట్లో అదేమన్నా ఆయన అంటే ఆ టైంలో ఎమోషనల్గా షాకిల్ అయిపోయి ఏమవుతుంది ఎందుకంటే బాగా హ్యూజ్ అమౌంట్స్ ఏం కాదులే అని దెన్ ఐ గాట్ టు అప్పటి నుంచే నేను వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళిపోయాను కాబట్టి కాకపోతే అప్పుడు మైనస్లను కవర్ చేసుకోవడమే ఉండింది ఎక్కువ పనిచేయండి అంతే కదా. మరి ఇక్కడ ఇక్కడ ఉన్నాం అనుకోండి జీరో లెవెల్లో ఉంటే పర్లేదు ఇక్కడ నుంచి బిల్డ్ చేసుకోవడానికి, కిందకు జీరోకి కింద ఉన్నామంటే ఎంత పూడ్చుకుని వచ్చి రావాలి కదా ఇక్కడికి అక్కడి నుంచి కదా పూడ్చుకోవాలి మళ్ళీ పైకి ఎదగా ప్లస్ లోకి రావాలి. సో ఇట్ టుక్ టైం. సో ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ, ఇప్పుడు ఇదే చూశాను నేను చాలా సంతోషం. సో రాజు సంతోషం, హ్యాపీ. ఇది కూడా హ్యాపీ ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఇంకో 2-3 సంవత్సరాలు అయితే, ఎందుకంటే బ్యాంకుల్లో ఉంటుంది కదా బ్యాంకు లోన్లు అవన్నీ, సో ఇవన్నీ కూడా అప్పుడు అయిపోతే ఇంకో 4 సంవత్సరాలు. మీకు సుమా లాంటి ఒక సపోర్టింగ్ వైఫ్ ఉండటం అన్ని రకాలుగా అన్ని అందువల్ల మీకేమి మీరు టెన్షన్ పడద్దు అండి అంటే చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఎలా ఉంటుందండి, కొన్నిసార్లు తను బాగా బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు నేను బాగా బిజీగా ఉండొచ్చు, కొన్నిసార్లు తను ఖాళీ అయిపోవచ్చు. నేను ఒకేసారి ఏమైనా మా ఇద్దరిది గవర్నమెంట్ జాబ్ కాదు కదా, ఒకళ్ళు ఇదైతే ఇంకోళ్ళు అనుకోవడానికి ఏమో గ్యారంటీ లేదు. ఇప్పుడు సుమ అడ్డం మాత్రమే చేస్తుంది ఛానల్స్లో, సరే సినిమా తాలూకు ఇవి చేస్తుంది అనుకోండి ప్రమోషన్ ఇప్పటికీ తనే ఫస్ట్ ప్రయారిటీ తనే. ఇదివరకు కనీసం 4 ఛానల్స్ 4 ప్రోగ్రాములు ఉండేవి, సో ఇప్పుడు అది ఒకటి చిన్న ఇది ఉంటుంది. బట్ ఎందుకు తనే తగ్గించుకున్నారా లేకపోతే ఎందుకు అలా వచ్చిందా? తనంతకు తనే తగ్గించుకున్నాడు, మిగతా వాడు కూడా వేరే వాడు కూడా వస్తూ ఉండటం వల్ల అలా అని కాదు, ఫీల్డ్ అలా అని కాదు, మిగతా వాళ్ళు వస్తున్నారు కాబట్టి తను తగ్గించుకోవడం అలా కాదు, తనంతకు తనే తగ్గించుకుంది. వెన్ షీ పిల్లల కోసం, పిల్లల కోసం ఒకటి ప్లస్ తనంతకు తను ఒక ఛానల్ ఎస్టాబ్లిష్ చేసుకుంది సుమా అని. అది వాళ్ళు వేరే ఛానల్ అంటే వాళ్ళకి తమడ వాళ్ళతోటి ఎవరితో ఉండింది, తమడ కాదు వేరే ఇంకోటి ఏదో ఉంది ఏంటంటే అది మనకి ఈ నెట్ దీంట్లో ఉంటుంది మ్యాంగో కాకుండా, మ్యాంగో కాకుండా ఇంకోటి ఉండేది కదండి ఓకే తమడ అలాంటి వాళ్ళతోటి. సో వాళ్ళతో అప్పుడు సుమక్కని ఉండింది, కాకుండా వాళ్ళ నుంచి బయటకు విడిపోయిన తర్వాత సుమాని తను తను పెట్టుకుంది. సో అందులో తను ప్రోగ్రామ్స్ చేస్తాను, తనంతకు తను ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని మధ్యలో కొంత సోషల్ సర్వీస్ లాగా ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా ఒక ఏదో ఒక థీమ్తో లాంచ్ చేశారు కదా అది, ఇంకా చిన్నపిల్లలకి స్ట్రెస్ బస్టర్స్ అని, పెద్దవాళ్ళకు గేమ్ షో అలా కొన్ని చేస్తుంది. సో సో తను సొంతంగా అది ఒకటి పెట్టుకోవటం దీనికోసం తగ్గించేసుకో, తనందుకు తను ప్రమోషనల్ యాక్టివిటీ ఉంటుంది, ఇంకా ఏవో ఉంటాయి ఇంటిగ్రేషన్స్ ఏవో ఉంటాయి, ఎఫ్ఐఏ ఫుడ్స్ వాళ్ళది ఇలాంటి వాళ్ళది అన్ని చేస్తుంటుంది. తను అంత బాగా 4-5 ప్రోగ్రామ్స్ షోస్లో బిజీగా ఉన్నప్పుడు పిల్లలకి టైం కేటాయించగలిగేవారా తను? తనకి ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే తన టైం ఓకే, మళ్ళీ రాత్రిపూట సమస్య లేదు. ఏదో ఒక రోజు అంటే అది ఫ్రైడే సాటర్డే ఉంటాయి కదా సినిమాలు ఉంటాయి కదా మనకి ప్రీ రిలీజ్లు,
ఆ ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజులు సాయంత్రం 5:30-6 గంటలకు ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది. అది మెయింటైన్ చేసుకోవచ్చు పిల్లల చూసుకుంటూ, అందువల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది పిల్లలు ఎప్పుడు అది ఫీల్ అవ్వాలి ఎప్పుడు లేదు. ఒకవేళ అది లేదు అనుకున్నా కానీ స్టార్ మహిళ ఉండే రోజుల్లో కొంచెం లేట్ అవుతున్నా పిల్లల్ని డైరెక్ట్గా సెట్లోకి తీసుకొచ్చేసేవాళ్ళు. ఓకే, సో అక్కడే వాళ్ళు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు మదర్ లే మా మీద ఆ ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు. అమ్మ మా కోసం టైం కేటాయించట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు లేదు ఎప్పుడు కలగనివ్వలేదు. సో మీకు మీకు అంటే స్టార్ మహిళ అన్నారు కాబట్టి 12 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఒక షోని రన్ చేసినటువంటి హోస్ట్గా ఒక రికార్డు సృష్టించారు ఇండియాలో, దానికి అలాగే అనిపిస్తుంది మీకు? చాలా గ్రేట్ సార్. నేనైతే ఐ విష్ గిన్నీస్ కూడా రావాలని, ఎందుకంటే గేమ్ షోని ఎస్పెషలీ లేడీస్ గేమ్ షో, లేడీస్ గేమ్ షో 12 ఇయర్స్ అన్నది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓపెరా విన్ఫ్రే గారిది ఒక ఇది ఉంది, టాక్ షో అది వీక్లీ వన్స్, అది గేమ్ షో కాదు వీక్లీ వన్స్, బహుశా 30 ఇయర్స్ నుంచి ఉండేది. ఆవిడ గిన్నీస్ బుక్ వెళ్ళినట్టుంది. తర్వాత అంతే 12 సంవత్సరాలు జస్ట్ ఇమాజిన్. అవును, అసలు అంటే మనిషి చిరాకు రావాలి ఎక్కడో చోట, అంటే కొట్టేయాలి మొనాటని అయిపోయి. కానీ తనకు నేను అడిగావండి నీకు బోరు కొట్టలేదు అని, కాదు అక్కడ వచ్చే వాళ్ళతో నాకు చాలా ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడ వచ్చే వ్యక్తులు మారుతా ఉంటారు ఎప్పటికప్పుడు, అవన్నీ భిన్న మనస్తత్వాలేగా. అవును, డెఫినెట్ గా భిన్న కథలేగా. కాబట్టి నాకు ఎప్పుడూ హ్యాపీగానే ఉంది, గ్రేట్. కాకుండా కూడా కొన్నిసార్లు చిరాకు రావచ్చు, బట్ అవన్నీ కూడా లేకుండా చేసుకోవడం కష్టం. అండ్ ఒక్కసారి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉండిందండి. నా ఓన్ ప్రొడక్షన్ మాదే, అంటే సుమారు మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ తర్వాత పెట్టారు లేటెస్ట్ గా. సుమా రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ పైన మేము జీ వాళ్ళకి లక్కు కిక్కు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం, నేను సుమా ప్రొడ్యూసర్స్, సుమే యాంకరింగ్. అయితే మొత్తం అంతా చేస్తున్నాం, ఐ వాజ్ ప్రోగ్రామ్ అంతా జరుగుతోంది. మా అంకుల్ అప్పుడు ఏమైందంటే పోయారు ఆ టైంలో, మామగారు. సో కేరళ వెళ్ళాము. అయితే నాకు ఆ వీక్ టెలికాస్ట్ ఎపిసోడ్ లేదు. ఓకే, కార్యక్రమాలు లక్కు కిక్కు దాదాపుగా 10 రోజులు కార్యక్రమాలు ఉంటాయి కదా, 11-12 రోజుల వరకు. నేనేం చేశాను, నేను ఉన్నాను అక్కడ, అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కావాలి, అంటే నెక్ టు నెక్ ఇది పీకల మీద ఉంది. ఓకే, మీరేమో అక్కడ ఉండిపోయారు. కానీ నేను తనతో పాటే ఉన్నా కేరళలో. ఏమన్నా అంటే సుమా ఇబ్బంది కదా, ఎంత ఇబ్బంది అయిన సిచ్యువేషన్, ఏమనుకోకు నేను ఇక్కడ ఉంటాలే, నువ్వు వెళ్ళి ఒక ఎపిసోడ్ చేసి వచ్చేవా. నాకే చాలా అసహ్యం అనిపించింది ఆ మీద. వీళ్ళు ఉంటే 2 రోజుకో ఎప్పుడుకో వెళ్ళి వచ్చేవా అని అడగడం నాకే అసహ్యం అనిపించింది. తప్పలేదు కాకపోతే, అంటే వచ్చి చేసి ఒకరోజు చేసి మనకు వచ్చేసింది. తప్పదు అంటే ఇలా ఉంటాయి ఆర్టిస్టుల లైఫ్, సినిమా కష్టాలు అంటే ఆర్టిస్ట్ లైఫ్లు ఇంతే. మా అమ్మ పోయింది ఇక్కడ, నేను ఎల్ఎన్టీలో ఉన్నప్పుడు నేను లవర్ అనే సినిమా చేస్తున్నా, దిల్రాజ్ గారి సినిమా పోయింది. 11 రోజుల తర్వాత నేను 12 రోజు అవ్వగానే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది షూటింగ్కి వెళ్ళి. నేను నా డెత్ ఎపిసోడ్ నేను చేయాలి దాంట్లో రాస్తారు, తప్పదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నీ. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా ఏంట్రా మనకేంటి ఇట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మా సిస్టర్ పోయినప్పుడు కోవిడ్ ఎవరిని పిలవలేము, ఎవరు రాలేని పరిస్థితి, రాకండి అని చెప్పేసి హర్షవర్ధన్ చెప్పాడు. అవును, ఎవరు రాలేని పరిస్థితి, మా వాళ్ళు ఎవరు రాలేకపోయారు. అదొక మీకు అంటే మీ ఇంట్లో ఫస్ట్ అమ్మగారు, ఫస్ట్ అమ్మ, తర్వాత నాన్న, తర్వాత చెల్లి వరుసగా పోయారు. కృష్ణ గారి ఫ్యామిలీలో వాళ్ళు ముగ్గురు ఎట్లా పోయారో మీ ఫ్యామిలీలో అట్లా వరుసగా మీకు గ్రేట్ లాస్.
అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.